ಎಲ್ಲಿ ಶ್ರೀರಾಮ బుద్ధుందా మీకు ఎన్నిసార్లు గొడవ పడతారా? ఇదే లాస్ట్ టైం. ఏమండి ఇవిగో కార్తాళాలు. ఏమిటి వీళ్ళ గొడవ? ఎప్పుడూ ఉన్నదే కదండి. ఏడవని, నేను మా బుజ్జక్క ఇంటికి వెళ్ళి వస్తాను. లంచ్ ఎక్కడా? అక్కడే. వచ్చేసావా? మాట ఇస్తే తప్పవురా నువ్వు. రా. ఏమిటి మర్యాదలు? నేను ఏమన్నా సౌలర్నా బియ్యాలర్నా? నా కడుపులో కాయ కాసుంటే బియ్యంకుడివి కావురా? రా వడ్డించేస్తా. ఏమిటి? ఏమిటో చూద్దూ గాని. ఏదో స్పెషల్ అన్నమాట. కూర్చోరా. ఏమిటో పొద్దున్నే పిండి వంట చెద్దన్నాను రా. ఎన్నాళ్ళైందే తిని? అందుకేరా. ఆహా, ఏమైనా చెద్దన్నం చక్కగా కలిపి పిల్లలకి ముద్దలు చేసి పెట్టడంలో మీ అమ్మ తర్వాతేరా ఎవరైనా? అంత నూనె అంత ఎర్రగా కలిపేస్తున్నావేంటే? అచ్చు ఇలాగే కలిపేది మీ అమ్మ. సరిగ్గా చెద్దన్నం తినే టైంకి ఏదో ఒక వంక పెట్టుకొని మీ ఇంట్లో వాలిపోతుండేదాన్ని. నువ్వు వస్తున్నావని, ఆ రోజులన్నీ గుర్తుకురావాలని ఈ ఏర్పాటంతా చేశాను. మా కొత్త ఆవక ఎలా ఉందో రుచి చెప్పు. భయపడకురా, కొత్త ఆవకాయ, నువ్వుల నూనె, దబ్బాకు, గంజి, అంతే, అన్నీ ఆరోగ్యమే. తిను. చూసావా, సమయానికి ఫ్యాన్ లేకుండా పోయింది. మొన్న వర్షాలకి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఫ్యాన్ కాలిపోయిందిరా. కొత్తది వేయిద్దామంటే ఎలక్ట్రీషియను ఇదిగో అదిగో అంటూ పొడిగించేస్తున్నాడు. ఇంత అభిమానం, ఈ కలుపు కోల్తాను, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? అచ్చుగుద్దినట్టు మన అమ్మమ్మనే అంటారా నన్ను? మా అమ్మనే, అమ్మమ్మనే గుర్తు చేసి ఏడిపిస్తున్నావే బుజ్జక్క. మా అమ్మ కూడా ఇలాగే చుట్టూ 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇలా ఒక్కొక్కరికొక్క పెద్ద పెద్ద ముద్ద చేసి చేతిలో పెట్టేది. చిన్న చిన్న ముద్దలు పెడితే లటుక్కుని తినేసి మళ్ళీ చేయబడతారు కదా. ఇప్పుడు పిల్లల కొట్టుకు చావడం తప్ప కలిసి భోంచేయడం కూడానా? నాకున్నది ఇద్దరా, కూతురికి కొడుక్కి క్షణం పడదు. ఈవేళ కొత్తగా మాటలు మాట్లాడుకోవడం కూడా మానేసి. ఏమిటోరా ఈ కాలం పిల్లలు. అదేమిట్రా, ఇంకొంచెంసేపు ఉయ్యాలో కూర్చోలేకపోయావా? కాసేపు ఇలా నడువు వాలిద్దామని. ఉండు, ఇలా కాళ్ళు పెట్టుకో. ఎందుకే నన్ను రమ్మని పిలిచావు? తమ్ముడివి కదరా, ఓ కష్టం సుఖం చెప్పుకున్నామని. నీ మొహం, నీకేం కష్టం? భలే అన్నావురా, నిజమేలే. ఓ మొగుడా,
పిల్ల పీచ. ఇప్పుడంటే ఇలా అగ్గిపెట్టలాంటి ఇంట్లో ఉంటున్నాను కాని అప్పట్లో ఎలా ఉండేది? మీ బావగారున్నప్పుడు సిటీలో బట్టల షాపు అద్దిల్లే అయినా పెద్దిల్లేగా. వచ్చే జనం పోయే జనం, ఊర్నుంచి ఎవరొచ్చినా మా ఇంట్లోనే దిగేవాళ్ళు. ఎవరవసరాలు వాళ్ళవి. పిల్లలు లేరేమో, జనాల కోసం మొహం మార్చిపోయేవాళ్ళం. ఆయన లేరు, వ్యాపారము లేదు, ఉన్న డబ్బులే ఆధారం. అవి బ్యాంకులో వేసుకుని ఏదో ఇలా గడిపేస్తున్నాను. ఎందుకే బాధపడతాం, గర్వపడక. మై బుజ్జక్క ఇస్ గ్రేట్. ఏం గ్రేట్ రా, నా మొహం గ్రేట్. ఎంతమంది ఎన్ని సహాయాలు పొందారు, ఒక్కళ్ళు ఒక్కళ్ళొచ్చి మొహం చూస్తున్నారా? ఇప్పుడు మా మరిది కూతురు 4 ఏళ్ళుంది మా ఇంట్లో, ఎంసెట్ రాయించి బీటెక్ చదివించాం. ఇది మన సొంత కూతురే అనేవారు ఆయన. అది మాత్రం అమ్మంటే నువ్వేనే అనేది. అంతా ఉత్తిదేరా, ఎంతైనా పెంచిన వాళ్ళు మనవాళ్ళవుతారా? ఈ ఊళ్ళోనే తన ఉద్యోగం, ఒక్కసారి వచ్చిన దాని మొగుడిని తీసుకుని. నువ్వు మరీ సెన్సిటివ్నే అక్క, మరిది కూతురంత దగ్గరేం కాదు, దూరమేలే. కానీ నువ్వు ముందెళ్ళ ముక్కు చీదుకురా, లేకపోతే కూరలో నూనె బదులు అది వేసేసేలా ఉన్నావు. అబ్బా నువ్వు మరీను ఏదో కామెడీ. నువ్వును కూర నూనేసే చేశాన్లే, కొంచెం వేసుకో. ఏంటే బుజ్జక్క ఇది, స్టార్ హోటల్లో బఫే లాగా? ఒక్కడి కోసం ఇన్ని ఐటమ్సా, కడుపులో ఎక్కడ కూర్చోబెట్టను వీటన్నిటిని? కాదులే, నీ పేరు చెప్పి నేను మింగచ్చని. మింగు మరి. అలాగే చూసావా, అన్నీ చేశాను గాని ఫ్యాన్ ఫిక్స్ చేయించలేకపోయానరా. నువ్వన్నది నిజమేరా, మరిది కూతురు దూరమే, మరి నా సొంత చెల్లి కొడుకో మా శివగాడు. మళ్ళీ మొదలెట్టావా? అన్నంతనువే హాయిగానో. తింటే గొంతు దిగొద్దురా, కడుపు రగులకు పోతోంది. వాడికి బ్రెయిన్లో ఏదో తేడా వస్తే ఇక్కడే సెంట్ టెరిసా హాస్పిటల్లో వైద్యం, ఆపరేషన్ కూడా అయిపోయింది. 6 నెలలు మా ఇంట్లోనే ఉన్నారు వాడు, తల్లి అదే మా చెల్లి. ఎంత చాకరి అని, బ్రహ్మాండంగా ఉన్నాడిప్పుడు, ఆస్ట్రేలియాలో ఉద్యోగం. వాడి సంగతి వదిలే, నా చెల్లే మర్చిపోయింది చేసిందంతాను. మీ బావగారు పోయినప్పుడు రావడమే, ఒక్క ఫోన్ చేసిందా? కనీసం మన సాయం పొందిన వాళ్ళకైనా కృతజ్ఞత లేకపోతే ఎలారా? నాకెంత ఏడుపు వస్తుందంటే, నాకెంత నవ్వు వచ్చేస్తుందంటే. ఏమిటి? నీ పేరు గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలి బుజ్జక్క. ఎందుకట? లేకపోతే ఎంత జ్ఞాపక శక్తి, 60 ఏళ్ళు వస్తున్నాయి. పిచ్చిదానివి కాకపోతే నువ్వు చేసిన సహాయాలు ఉపకారాలు గుర్తుపెట్టుకున్నావా? అవి పొందిన వాళ్ళు ఎప్పుడో మర్చిపోతాను. అదేమిట్రా వెళ్ళిపోతున్నా? లేదు, ఇప్పుడే వస్తాను. అసాధ్యుడురా తమ్ముడు నువ్వు, మాట వరుసకి ఫ్యాన్ లేదురా అంటే చిటికలో కొని తెచ్చి బిగించేశావు. ఎలా సంపాదించావో ఏంటో ఆదివారం పూట, ఎక్కడక్కడ తిరిగావో ఏమిటో. జాగ్రత్త. ఏదో సార్ స్విచ్. స్విచ్ చేసినప్పుడల్లా గుర్తుకొస్తావురా, ఎంత హాయిగా ఉందో. అది
అలా హాయిగా బతుకు. నీకేంటే, ఇదిగా ఎంతమందికి సాయం చేసావు నువ్వు. ఎవరి సాయం అక్కర్ లేకుండా బతుకుతున్నావు. మొగుళ్ళు లేడని బాధపడలేదు, పిల్లలు లేరని బాధపడలేదు, తిండికి చేయి చాచట్లేదు, ఒంటరి ఆడదానివైనా ఉన్న డబ్బులు బ్యాంకులో వేసుకుని వడ్డీతో పొదుపుగా బతుకుతున్నావు గుప్పిడి మూసుకొని. ఎంత గ్రేట్ నువ్వు, ఎంత గొప్పదానివి. నువ్వు చేసిన సాయం కృతజ్ఞులు ఎవరో గుర్తించట్లేదని బాధపడుతున్నావా? వద్దు, ఎందుకం మోతబరువు ఈ వయసులోన. లైట్ అయిపోవాలి, వెయిట్ అయిపోకూడదు. ఇదిగా ఒక కొత్త పని ఏదో పెట్టుకో, చిన్నది. ఎంత కొత్తగా ఉంటుందో జీవితం. ఏం చెప్పావురా, బంగారం లాంటి మాటలు చెప్పావు. మరి అది వస్తాను మరి. అప్పుడేనా? పొద్దున్న అనగా వచ్చాను. పొద్దుపోయింది కదే, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రే వస్తుండ్రా. నా మాట కూడా అదే, నువ్వు కూడా వస్తుండు. పక్షి ఎప్పుడు గూట్లో ఉంటే గుబులుగా ఉంటుంది, ఆకాశంలో కూడా ఎగురుతుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. వెళ్ళొస్తానే, జాగ్రత్త. ఒకసారి వీలు చూసుకుని రావే. అలాగే, జాగ్రత్త. ఉంటానురా. ఈ మోడర్న్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు వదిన గారు. థ్యాంక్ యూ. చిన్ను 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 రామా, ఇలా ఏంటత్తయ్యా? నాకు కీప్యాడ్ సెలెక్ట్ చేసుకుని రావట్లేదురా. ఈ ల్యాప్టాప్కి మౌస్ లేదా? ఉండత్తయ్య, తెస్తాను. చిన్ను, ఆ డేటా కబులు కూడా పట్టరా. ఆ సరే, దా కూర్చో. నా మెమరీ కార్డులో పాత పాటలన్నీ కాపీ చేసుకోవాలరా. ఏ ఫోల్డర్లో ఉన్నాయి? ఈ డ్రైవ్లో చూడు, సాంగ్స్ అని ఉంటుంది. ఓకే. ల్యాప్టాప్ అంటున్నావు, మౌస్ అంటున్నావు, కీప్యాడ్, మెమరీ కార్డు, డాటా కేబుల్, పాస్వర్డ్, ఏమిటి భాష, ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా? మా పక్కింటి పిల్లలు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారా, నేనక్కడ గెస్ట్ స్టూడెంట్ని, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. చెప్పావుగా ఆ చెత్తంతా తీసేయమని, కొత్తగా ఏమైనా నేర్చుకోమని. దాని ప్రభావమే ఇదంతా. నాకు సాయం చేసిన వాళ్ళని డ్రైవ్లో పెట్టుకుని, నా సాయం పొందిన వాళ్ళని డస్ట్బిన్లో పడేశానురా. నన్ను డస్ట్బిన్లో పడేసావా? నిన్న నిన్ను భద్రంగా నా మెమరీ కార్డులో భద్రపరుచుకున్నానురా బాబు. చిన్న, ఇది ఓపెన్ అవ్వట్లేదు, పాస్వర్డ్ అడుగుతాం చూడు. ఏమో, మా అక్కకి తెలుసత్తయ్యా. ఏదది, పిలు దాన్ని. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఏమిటి, అప్పటినుంచా? రెండు నెలల నుంచి. నా అవునదునా, చెప్తా నాకు. సత్యా, ఒసే సత్యా. ఏంటత్తయ్యా? రా కూర్చో. హోరి వెర్రి పెనుగుల్లారా, మా రోజుల్లో ఇంటికి 10 మంది పిల్లలుండేవాళ్ళం. ఇప్పుడు లింగోలిట్టుకోమంటూ ఒక్కరు లేదా ఇద్దరు. ఉన్న ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండాలి. ఏది, నా ముందు అక్కతో మాట్లాడు. మాట్లాడు. అక్క, మా నాన్న అక్క చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నా. నేను అంతే, అత్తయ్యకి నానంటే ఎంత ఇష్టమో నాకు నువ్వంటే అంత ఇష్టం కాబట్టి మాట్లాడుతున్నా. అది నా తమ్ముడి పిల్లలంటే. వెరీ గుడ్.